నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను శివశంకర్ ముందుగా ముఖ్యాంశాలు దేశ రాజధానిలో కోవిడ్ నియంత్రణపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్ష తక్షణమే ఐదు వందల రైల్వే కోచ్ల్లో ఎనిమిది వేల పడకలు కేటాయిస్తామని కేజ్రీవాల్కు హామీ రాష్ట్రంలో కరోనా వ్యాప్తిపై సీఎం కేసీఆర్ సమావేశం ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఇతర ఉన్నతాధికారులు హాజరు రామగుండం ఎరువుల కర్మాగారాన్ని సందర్శించిన వ్యవసాయ శాఖ మంత్రి తొంభై తొమ్మిది శాతం పనులు పూర్తయ్యాయని త్వరలో ఉత్పత్తి ప్రారంభమవుతుందని వెల్లడించిన నిరంజన్ రెడ్డి నీటిపారుదల పంచాయతీరాజ్ శాఖ అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమావేశం వచ్చే ముప్పై రోజుల్లో ఉపాధి కూలీలకు ముమ్మరంగా పనులు కల్పించాలని సోమేశ్ కుమార్ ఆదేశం వివరాలు దేశ రాజధానిలో కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు ఢిల్లీలో వైరస్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్తో అమిత్ షా ఈరోజు సమావేశం నిర్వహించారు ఢిల్లీలోని కరోనా ఆసుపత్రుల్లో పడకల కొరత దృష్ట్యా వెంటనే ఐదు వందల రైల్వే కోచ్లలో పడకలు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు దీంతో పడకల సంఖ్య మరో ఎనిమిది వేలు పెరుగుతుందని తెలిపారు అలాగే కరోనా చికిత్సకు అవసరమైన వెంటిలేటర్లు ఆక్సిజన్ సిలిండర్లు ఇతర వైద్య పరికరాలు అందుబాటులో ఉంచుతామన్నారు వైరస్ను నియంత్రించడంలో భాగంగా ఢిల్లీలోని అన్ని కంటైన్మెంట్ జోన్లలో ప్రతి వ్యక్తికి సంబంధించి సమగ్ర ఆరోగ్య సర్వే చేపడతామన్నారు రెండు రోజుల్లో కరోనా పరీక్షలను రెట్టింపు మరో ఆరు రోజుల్లో మూడు రెట్లు పెంచనున్నట్టు అమిత్ షా తెలిపారు ప్రైవేట్ ఆసుపత్రుల్లో అరవై శాతం పడకలను కోవిడ్ బాధితులకు తక్కువ ధరల కేటాయించే అంశాన్ని పరిశీలించేందుకు నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వినోద్ పాల్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు హోంమంత్రి తెలిపారు కాగా కేంద్ర హోంమంత్రితో జరిగిన సమావేశం సంతృప్తికరంగా సాగిందని పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ట్విట్టర్ వేదికగా తెలియజేశారు దేశంలో కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య పెరుగుతోంది కరోనా రికవరీ రేటు యాభై పాయింట్ ఐదు తొమ్మిది శాతానికి చేరుకుందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తెలియజేసింది గత ఇరవై నాలుగు గంటల్లో ఎనిమిది వేల నలభై తొమ్మిది మంది వైరస్ నుంచి కోలుకున్నారు మొత్తం కోలుకున్న వారి సంఖ్య సుమారు లక్ష యాభై వేలకు చేరుకుంది మరోవైపు గత ఇరవై నాలుగు గంటల్లో పదకొండు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మంది కోవిడ్ బారిన పడ్డారు ఒక రోజులో నమోదైన కేసుల్లో ఇవే అత్యధిక కేసులని అధికారులు తెలిపారు మొత్తం కేసుల సంఖ్య మూడు లక్షల ఇరవై వేల తొమ్మిది వందల ఇరవై రెండుకు చేరుకుంది లక్ష నలభై తొమ్మిది వేల మూడు వందల నలభై ఎనిమిది మంది బాధితులు చికిత్స పొందుతున్నారు కోవిడ్ వల్ల ఇప్పటి వరకు తొమ్మిది వేల నూట తొంభై ఐదు మంది మృతి చెందారు దీంతో మృతుల శాతం రెండు పాయింట్ ఎనిమిది ఆరుకు చేరుకుందని అధికారులు తెలిపారు రాష్ట్రంలో కరోనా వ్యాప్తిపై మంత్రి కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అధికారులతో సాయంత్రం సమావేశమైన సీఎం రాష్ట్రంలో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు మరోవైపు రాష్ట్రంలో కరోనా పరిస్థితులు నియంత్రిత సాగు ఈ నెల పదహారు పదిహేడున ప్రధాని మోదీతో జరిగే వీడియో కాన్ఫరెన్స్ తదితర అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల పదహారున జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించనున్నారు ప్రగతి భవన్లో జరిగే ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు జెడ్పీ సీఈఓలు పంచాయతీ అధికారులు అటవీ అధికారులు వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొననున్నారు లాక్డౌన్ సడలింపుల తర్వాత పరిణామాలు ప్రజలు వివిధ రంగాల స్థితిగతుల గురించి సీఎం కలెక్టర్లను అడిగి తెలుసుకోనున్నారు వర్షాల తీరుతెన్నులు వ్యవసాయం రైతు వేదికల నిర్మాణం తదితర అంశాలపై చర్చించనున్నారు తెలంగాణ పారిశ్రామిక ప్రగతిలో మరో మైలురాయి చేరనుంది దశాబ్దాల క్రితం మూతపడ్డ రామగుండం ఎరువుల కర్మాగారం మరో మూడు నెలల్లో తిరిగి ఉత్పత్తి ప్రారంభించనుంది ఇప్పటికే తొంభై శాతం పనులు పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధంగా ఉన్న రామగుండం ఎరువుల కర్మాగారంపై దూరదర్శన్ స్పెషల్ స్టోరీ పెద్దపల్లి జిల్లా రామగుండంలో పంతొమ్మిది వందల డెబ్బైలో రామగుండం ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో యూరియా తయారీ కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది అనుకున్న స్థాయిలో ఉత్పత్తి సాధించలేకపోవడం ఇతరాత్రా కారణాలతో పంతొమ్మిది సంవత్సరాల అనంతరం ఆ కర్మాగారం మూతపడింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ఎరువుల కర్మాగారాన్ని పునః ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది ఎందుకు తగిన సహకారం అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు పలుమార్లు చర్చలు జరిపి ప్రాజెక్టు పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించారు ఎట్టకెలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఎరువుల కర్మాగారాన్ని తిరిగి ప్రారంభించడంలో విజయం సాధించారు ఎరువుల కర్మాగారానికి కావలసిన మౌలిక సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది రామగుండం ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్థానంలో రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ పేరుతో రెండు వేల పదహారు కొత్త యూనిట్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి దాదాపు పనులన్నీ పూర్తి చేసుకుని రెండు మూడు నెలల్లో ఉత్పత్తికి సిద్ధంగా ఉంది తాజాగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎమ్మెల్యేలు పుట్టమధు దాసరి మనోహర్ కోరుకంటి చందర్ జిల్లా కలెక్టర్ ఇతర అధికారులు ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ప్లాంట్ను సందర్శించారు ప్లాంటులో ఎరువుల ఉత్పత్తి వాటి రవాణా తదితర పనులు పరిశీలించి పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు ప్లాంట్ నిర్మాణం పనులు తొంభై తొమ్మిది శాతం పూర్తయ్యాయని సెప్టెంబర్లో ఉత్పత్తి ప్రారంభించనున్నట్టు చెప్పారు ఈ ప్లాంట్ నుంచి ఉత్పత్తి అయ్యే యాభై శాతం ఎరువులు తెలంగాణకే కేటాయిస్తామని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు ముఖ్యమంత్రి గారు ప్రతి వారం దీనికి సంబంధించినటువంటి పురోగతి మీద అటు కేంద్రంతో ఇక్కడ ఉండే ప్లాంట్ అధికారులతో సంప్రదింపులు చేస్తున్నారు వ్యవసాయ శాఖ తరఫున మేము కూడా నిత్య సంప్రదింపులు చేస్తున్నాం జిల్లా మంత్రి గారు కానీ కలెక్టర్ గారు కానీ ఇక్కడ ఉండేటువంటి ఆగిపోయిన పనులను వర్కర్ల ద్వారా పునఃప్రారంభించడానికి అవసరమైన చర్యలను కూడా తీసుకోవడం జరిగింది ఇవన్నీ చేసిన ధర్మిలా ఇప్పుడు మనకు దాదాపు తొంభై తొమ్మిది శాతం పనులు పూర్తయి కావచ్చినాయి ట్రయల్స్ జరగడానికి అవసరమైనటువంటి పనులు జరగాలంటే మరి విదేశాల్లో ఉండేటువంటి సాంకేతిక నిపుణుల యొక్క ఆవశ్యకత ఉందని చెప్తున్నారు మరొక రెండు మాసాలు అంటే జూలై ఆగస్టు పోతే సెప్టెంబర్ మాసంలో పునఃప్రారంభం అనేటువంటిది అవుతుంది ఒక నెల రోజులు ట్రయల్ నడిస్తే మొత్తం మిషనరీ ప్లాంట్ అంతా కూడా స్టెబిలైజ్ కావాల్సి ఉంటుంది ఆ స్టెబిలైజేషన్ కోసం మళ్ళీ ఇరవై రోజు నుంచి ఒక నెల పడుతుందని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు ఇది తెలంగాణ ప్రాంతంలో మాయమైనటువంటి ఈ యొక్క ప్లాంటు తెలంగాణ వ్యవసాయ రంగ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించనున్నది రామగుండం ఎరువుల కర్మాగారం పునః ప్రారంభానికి ఆ ప్రాంత ప్రజలు ఎదురు చూస్తున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్ రాష్ట్రంలో విరివిగా ఉత్పత్తి అయ్యే పసుపు మిర్చి మామిడి పంటలు ఎగుమతి చేసేందుకు క్లస్టర్లు ఏర్పాటు చేసేందుకు సహకరించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ నీతి ఆయోగ్కు విజ్ఞప్తి చేశారు ఇందుకుగాను వాణిజ్య శాఖతో సమన్వయం చేయాలని కోరుతూ ఆయన నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్కు లేఖ రాశారు కోవిడ్ నైన్టీన్ నేపథ్యంలో ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ కింద వీటిని చేపట్టాలని విజ్ఞప్తి చేశారు క్లస్టర్ల ఏర్పాటుకు రెండు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు కేంద్ర వాణిజ్య శాఖకు పంపించామన్నారు ఉపాధిగామీ పనులు వేగవంతం చేయడంతో పాటు కూలీలకు వేదిగా పనులు కల్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కాలువల పూడికతీత ఫీడర్ కాల్వల నిర్మాణం పనులు చేపట్టేందుకు సిఎస్ నీటిపారుదల పంచాయతీరాజ్ శాఖ అధికారులతో బీఆర్కే భవన్లో సమావేశమయ్యారు భారీ తరహా చిన్న నీటి ప్రాజెక్టులలో పూడికతీత కాల్వల మరమ్మత్తు పనులు వెంటనే చేపట్టాలని సిఎస్ ఆదేశించారు వచ్చే ముప్పై రోజుల్లో కూలీలకు పనులు కల్పించాలని సూచించారు ఈ పనుల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు సకాలంలో డబ్బులు చేతికందుతాయని అన్నారు తద్వారా గ్రామాల్లో కొనుగోలు శక్తి పెరుగుతుందని తెలిపారు కాలువల నిర్మాణం ఫీడర్ ఛానల్ పనులు ముమ్మరంగా చేపట్టాలని సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా సీజనల్ వ్యాధులు దోమల వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర పురపాలక శాఖ ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాలు అనే కార్యక్రమం నిర్వహిస్తోంది ఈ ఆదివారం కూడా పలువురు మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో వర్షపు నీరు నిల్వ ఉన్న ప్రాంతాలు పరిశీలించి పూల తొట్లలోని నీటిని స్వయంగా తొలగించారు క్రీడా మైదానంలో దోమలు ఉండే ప్రాంతాల్లో కలియదిరిగి నివారణ చర్యలు చేపట్టారు మంత్రి మల్లారెడ్డి హైదరాబాద్లోని తన స్వగృహంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఇంటి ఆవరణను స్వయంగా శుభ్రం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటి పరిసర ప్రాంతాల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించాలని ప్రజలకు సూచించారు ఇంటి పరిసరాల్లో గుబురుగా పెరిగిన పిచ్చి మొక్కలు కత్తిరించాలని ఓవర్హెడ్ ట్యాంకులు శుభ్రం చేసుకోవాలని చెప్పారు మంత్రి సత్యవతి రాథోడ్ మహబూబాబాద్లోని తన నివాసంలో దోమలు నిల్వ ఉండే ప్రదేశాలను ఇంటి ఆవరణలోని ప్రాంతాలు పరిశుభ్రం చేశారు వానాకాలంలో డెంగ్యూ చికెన్ గున్యా వంటి వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతను పాటించాలన్నారు శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాల కార్యక్రమంలో పాల్గొన్నారు క్యాంపు కార్యాలయం ముందు వర్షపు నీరు డ్రైనేజీలోకి మళ్లించేందుకు వీలుగా కాలువలు తొవ్వారు ఇక రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ప్రాజెక్టుల సందర్శనకు వెళ్తున్న పార్టీ నాయకుల అరెస్టును నిరసిస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు తన నివాసంలో ఒకరోజు దీక్ష చేశారు హనుమంతరావు దీక్షకు పలువురు పార్టీ సీనియర్ నేతలు మద్దతు తెలిపారు ఆయన నివాసానికి వెళ్ళి సంఘీభాగం ప్రకటించారు ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని అన్నారు ప్రాజెక్టులను కూడా నీళ్లు వస్తాయి ప్రజలకు అంటే మేము ఆ ప్రాజెక్టుల అడ్డుకోవడం శాతం అనేది బాగలేదు వాళ్ళ ఇంటికి కూడా లేదు ఈనాడు కూడా బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పూత్ ముంబైలోని తన నివాసంలో బురి ఆత్మహత్య చేసుకున్నారు టీమిండియా మాజీ కెప్టెన్ ధోని బయోపిక్లో నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సుశాంత్ కైపోచి పీకే డిటెక్చివ్ బైకేష్ బక్షి వంటి సినిమాల్లో నటించారు పలు టీవీ సీరియళ్లలో కూడా నటించారు సుశాంత్ ఆత్మహత్య గల కారణాలు స్పష్టంగా తెలియలేదు ఆయన గత కొంతకాలంగా మానసిక ఒత్తిడి గురవుతున్నట్టు తెలుస్తోంది సుశాంత్ ఆత్మహత్యపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు రాజకీయ నేతలు బాలీవుడ్ నటుడు క్రికెటర్లు సంతాపం తెలియజేశారు ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సేఫ్ బ్లడ్ సేవ్ లైఫ్ పేరుతో పలు స్వచ్ఛంద సంస్థలు రాజకీయ నేతలు విద్యార్థులు రక్తదాన కార్యక్రమాలు నిర్వహించారు పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు రక్తదానం చేశారు రక్తదానం చేసిన రోగుల ప్రాణాలు కాపాడాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ ఇరవై ఒకటిన జరుపుకుంటాం కోవిడ్ నైన్టీన్ నేపథ్యంలో జన సమూహంతో యోగా వేడుకలు ఈసారి జరుపుకోవడం లేదని కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి శ్రీపాద యశోనాయక్ చెప్పారు ప్రజలు తమ ఇళ్లలోనే యోగా వేడుకలు జరుపుకోవాలన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు మై లైఫ్ మై యోగా అంతర్జాతీయ వీడియో బ్లాగింగ్ పోటీలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని శ్రీపాద యశోనాయక్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు లాక్డౌన్ వల్ల ఆగిపోయిన వలస కూలీలు విద్యార్థులు పర్యాటకులను వారి స్వస్థలాలకు చేర్చేందుకు భారతీయ రైల్వే శ్రామిక్ ప్రత్యేక రైలు నడుపుతోంది దక్షిణ మధ్య రైల్వే మే ఒకటో తేదీ నుంచి ఇప్పటి వరకు రెండు వందల నలభై శ్రామిక్ రైలు నడపడంతో పాటు క్యాటరింగ్ సేవలు కూడా నిర్వహించింది స్వచ్ఛంద సేవా సంస్థల భాగస్వామ్యంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు పదహారు ప్రధాన రైల్వే స్టేషన్లలో శ్రామిక్ రైళ్ల ప్రయాణికులకు లక్షన్నర భోజనాలు అందించారు ఎన్జీఓలు స్వచ్ఛంద సంస్థల సహకారంతోనే క్యాటరింగ్ సేవలు సమర్థవంతంగా నిర్వహించగలిగినట్టు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా ఒక ప్రకటనలో పేర్కొన్నారు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి దేశ రాజధానిలో కోవిడ్ నియంత్రణపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్ష తక్షణమే ఐదు వందల రైల్వే కోచ్ల్లో ఎనిమిది వేల పడకలు కేటాయిస్తామని కేజ్రీవాల్కు హామీ రాష్ట్రంలో కరోనా వ్యాప్తిపై సీఎం కేసీఆర్ సమావేశం ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఇతర ఉన్నతాధికారులు హాజరు రామగుండం ఎరువుల కర్మాగారాన్ని సందర్శించిన వ్యవసాయ శాఖ మంత్రి తొంభై తొమ్మిది శాతం పనులు పూర్తయ్యాయని త్వరలో ఉత్పత్తి ప్రారంభమవుతుందని వెల్లడించిన నిరంజన్ రెడ్డి నీటిపారుదల పంచాయతీరాజ్ శాఖ అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమావేశం వచ్చే ముప్పై రోజుల్లో ఉపాధి కూలీలకు ముమ్మరంగా పనులు కల్పించాలని సోమేశ్ కుమార్ ఆదేశం